అందుకని ఆయన అంటున్నాడు ఇంకా ముందుకు వెళ్తే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును దేవునికి స్తోత్రం మనందరిలో నమ్మకము ఎంతమందిలో నమ్మకం ఉంది ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎందుకంటే బైబిల్ అంటే ఏదో మాకు తెలియదు తల నొప్పంటే గుడికొచ్చాం కడుపులో నొప్పంటే గుడికొచ్చాం నడువుల నొప్పంటే వచ్చా కాళ్ళ నొప్పంటే వచ్చా వ్యాధి అంటే వచ్చా కానీ దేవుని శక్తిని పొందుకోలేని పిల్లలందరికీ ఏమో జరుగుద్దో లేదో ఏమో అవుద్దో లేదో మేలుందో లేదో స్వస్థత ఉందో లేదో దయ్యం పోద్దో లేదో అని అపనమ్మకము కలిగిన పిల్లలతో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనదగును చచ్చిపోవాలి మీ శరీరము శరీర కోరికల్లో శరీరేచ్ఛల్లో నువ్వు చచ్చిపోయావా మొదటి పాయింట్ మొదటి మాట మనం చచ్చిపోవాలి చచ్చిపోతే ఆ కోరిక కలగదు ఆ ఆలోచన రాదు ఆ తలంపు రాదు ఆ పిట్ట నీలో వాలదు దానికి అధికారం లేదు ఒకవేళ వాలుతుందంటే దాన్ని యేసయ్య పర్మిషన్ తో దాన్ని పారదోలాలి ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు పారదోలేవా మళ్ళా ఎక్కడో కనపడద్ది మళ్ళా ఎక్కడో కనపడద్ది కనపడి ఖచ్చితంగా అది హాయ్ బాయ్ చెప్తే మళ్ళా అందులో పడిపోతావు నీ ఆత్మీయ స్థితి అక్కడ దెబ్బతింటది కనుక యేసయ్య పర్మిషన్ తో యేసయ్య దగ్గర ప్రార్థన చేసి యేసయ్య ప్రార్థన అనే కట్టుకుముతో దాన్ని సదిస్తే ఎన్నడూ మన దారిదాపుకి రానివ్వడు రానివ్వడు దేవునికి మహిమ కలుగును గాక అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు ఇంకా యేసుని లేపిన వాని ఆత్మ దేవుని ఆత్మ యేసు ప్రభువుని ఏ విధంగా లేపిందో ఆ విధంగా నువ్వు కూడా చనిపోతే సమాధి చేయబడితే తిరిగి నీ ఆత్మని అదే విధంగా లేపుతాడు అని నమ్మి ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఈ కృప దొరుకును గాక ఏమంటారు ప్రభువారు ప్రథమ ఫలముగా లేచాడట చెట్టుకు కాసిన కాయ ప్రథమగా కోసిన దాన్ని ప్రథమగా పండిన దాన్ని ప్రథమ ఫలము అంటారు భూలోకములో సర్వకోటి మానవాళికంటే ముందు క్రీస్తు ప్రభువారు వచ్చి భూలోకములో చనిపోయి సిలువ యజ్ఞము చేసి మరణాన్ని సిలువలో మరణింప చేశాడు తిరిగి సజీవముగా లేచాడు ఎవరని నమ్మితే ఎవరైనా ఈ మాట నిజమే నా కొరకు చనిపోయావు ప్రభు అంటే ఈ రోజే నీ పిలుపులో నీ మరణములో నీకు విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు అవునా కాదా మనం లేపుతాడా లేడా లేపుతాడు ఆయన లేపే దేవుడు ఆయన లేచాడు మరణాన్ని జయించాడు మరణాన్ని ఓడించాడు ఓ మరణమా నీ ముల్లెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని కేకేశాడు దాన్ని కేకేస్తే దొరికిందా ఎదురొచ్చిందా ఆయన ఎదురొచ్చింది బతుకుద్దా పరిశుద్ధుడైన దేవునికి ఎదురు రాలే మరణం పారిపోయింది మరణ పుములను విరిచాడు నీ ములను కూడా విరిచేస్తాడు ఆయన నీ పాపమనే ములని విరిచివేయగలడు నీ పాపాన్ని బట్టబయలుగా ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకున్నట్టయితే తప్పుకోకుండా ఈవులు ఈ మనవులు నీ హృదయములో నీ జీవితములో నీకు కలుగును గాక ఆ మహిమ నీకు దొరుకును గాక ఆయన అంటున్నాడు కదా ఇంకా విందాం 12వ వచనం చదువుదాం కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము మనము శరీరానికి ఋణస్థులమా అమ్మా చాలా మంది అంటారు కదా అమ్మా ఎందుకమ్మా విగ్రహారాధన ఇంటికి వెళ్ళి పద్దాక కూర్చుంటావు వాళ్ళకే పని చేస్తావు అని అన్నాం అనుకో ఏదో ఒక సహోదరుని అంటే ఆమె అంటది కదా అమ్మా వాళ్ళ దగ్గర నేను 100 రూపాయలు తెచ్చుకున్నా ఒక 1000 రూపాయలు తెచ్చుకున్నా
ఒక 10000 తెచ్చుకున్నా అప్పు తెచ్చుకున్నా అప్పు తీరేదాకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ పని చేయాలి అంటే దేనికి బానిస అయిపోయింది ఆ అప్పుకు బానిస అయిపోయింది అప్పు తీర్చలేకపోయింది రెండోది వాళ్ళకి బానిస అయిపోయి వాళ్ళకి రుణం ఉంది గనక రుణం తీర్చుకోవడానికి పని చేస్తుంది అయితే శరీరానుసారమైన కోరికలు నెరవేర్చడానికి శరీరేచ్ఛను నెరవేర్చడానికి శరీర కోరికలు తీర్చుకోవడానికి శరీరానికి ఏమైనా నువ్వు రుణమా అని అడుగుతున్నాడు మన దేవుడు నువ్వు ఆగు అంటే ఆగాలని నీ శరీరం నీ బాడీ కూర్చో అంటే కూర్చోవాలి నీ కన్ను చూడంటే చూడాలి నీ ఆత్మ నీ మనసు చెప్తేనే అది లొంగాలి అంతేగాని నువ్వు చెప్పుకోకుండా అది లొంగటానికి వీల్లేదే ఆ దానికి రుణమా నువ్వు శరీరానికి రుణస్థులమా ఎందుకు శరీరానికి లోబడుతున్నావు ఎందుకు శరీరానికి భయపడుతున్నావు శరీరాచ్చు నెరవేర్చే వరకు ఎందుకు భయపడుతున్నావు అని మన ప్రభువైన దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈ రోజున ఎంతమంది ఈ ఆలోచన కలిగి ఉన్నారు ఎంతమంది దేనికి రుణస్థులవై ఉండావు ఇప్పుడు టీవీకి బానిస అయిపోయావు సినిమాకి బానిస అయిపోయావు వ్యభిచారానికి బానిస అయిపోయావు త్రాగుడికి బానిస అయిపోయావు అయితే జూదానికి బానిస అయిపోయావు శరీరాచ్చులకు బానిస అయిపోయావు అంటే దానికి రుణం ఉండామా మనం ఎప్పుడన్నా మన యేసయ్యకి రుణం ఉండాం మనం ఎందుకంటే మనలో ప్రాణమైంది జీవమైంది గాలి నీరు ఎండ భూమి ఆకాశము సమస్త వైభవాలన్నీ దేవుడిచ్చినయే మనం అనుభవిస్తున్నాం ఈ రోజున ఆయనకి రుణస్థులమే ఎంత ఇచ్చినా ఎంత ప్రార్థన చేసినా గర్భమున పుట్టిన కుమారుడిని నీకు అర్పించినా నీ రుణము తీర్చలేనయ్యా వేలాది నదులంతా తైలమిచ్చిన మేకా గ్రంథము రాశాడు ఆయన ప్రవక్త అంటున్నాడు కదా వేలాది నదులంతా విస్తారమైన తైలమిచ్చిన గర్భమున పుట్టిన కుమారునిచ్చిన ఏడాది పొట్టేళ్ళనిచ్చిన నేను ఆయన రుణము తీర్చలేము అని చెప్తున్నాడు నిజమేనా కాదా ఈ మాట అమ్మ 10 రూపాయలు ఇస్తే ఆయన రుణం తీరిపోతుందిలే 100 రూపాయలు ఇస్తే ఆయన రుణం తీరిపోతుందిలే లేక 1 లక్ష రూపాయలు ఇస్తే ఆయన రుణం తీరిపోతుందిలే అనుకునే దేవుడు కాదు ఈయన నీ లక్ష రూపాయలు ఆయనకి అక్కరే లేదు అర్థమైందా ఆయన అంటున్నాడు కదా ఈరోజు నీ హృదయమే నాకు కావాలి నువ్వే నాకు కావాలి నేను అదే చెప్పాను ఒకసారి నా దగ్గర నుంచి నా చేతి కింద సేవకులు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మరొక ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుని కానుక తెచ్చి నీకు ఇస్తాను అమ్మగారు నేను ఆయన చేతి కిందకి వెళ్తాను అమ్మగారు అన్నారు అంటే నేను అన్నా నీ డబ్బులను నీ దేశము భాగాలు నాకు అక్కర్లేదు నీవే దేవుడికి కావాలి నీ కొరకు నేను కష్టపడ్డాను దేవుడు చూశాడు ఎల్లి అంతే నువ్వు సంపాదించిన ఆత్మలే నేను సంపాదించిన ఆత్మలే ఇద్దరం తీసుకెళ్ళి దేవుడికి అప్పగించాలి అక్కడ చెత్తో పొట్టో గింజో అక్కడ తేలిపోతాం మనం రాశిలో తేలిపోతాం తేలిపోతాం లేదా అక్కడ తేలిపోతాం జాగ్రత్త ఎల్లు నువ్వే కావాలి దేవుడికి నీ డబ్బులు అక్కర్లా నాకు వెళ్ళిపో అని చెప్పాను నేను ఇది నిజం బలిపీఠం దగ్గర కూడా మీ అందరి ఎదుట నేను ఒప్పుకుంటున్నా ఇది 100 పాళ్ళు నిజం నిజానికి డబ్బులకు ఆశించే కాదు సేవ చేసింది నేను డబ్బులంటే ఆశ తెలవని రోజుల్లోనే మంచి ఉద్యోగం మంచి భోజనం అన్నీ కలిగి ఉన్నప్పుడే దేవుడు నన్ను కొట్టి నన్ను ఆయన కాళ్ళు చేతులు అప్పగించి ఆయన పని చేయమని ఆయన కుమార్తెగా ఎన్నుకున్నాడు ఆయన పని చేపించుకున్నాడు నువ్వేంటి నాకు డబ్బులు ఇచ్చేది అబ్బాయి వెళ్ళిపో అని చెప్పాను నేను ఆయన కొరకు నన్ను ఎందుకు పిలిచాడు అదే నా గురి ఆయనే నా గురి ఆయన వైపు ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరైన వారు 10,000 చేస్తాను అని చెప్పేవాడు కదా దేవుడు ఇదే ప్రార్థన నేను దేవుడి దగ్గర చేశాను ఏ రోజు నేను ఒంటరిగా ఉన్నానని బిగలా పడలేదు అమ్మా వ్యాకుల పడలేదు వేరుగా శరీరానుసారంగా ఆలోచించలేదు నా వారే కదా నన్ను విడిచిపెట్టేళ్ళారని ఆలోచన పడి కుంగిపోలేదు నా యేసయ్యతోనే చెప్పుకున్నాను నా బాధ అంతటిని నా యేసయ్య నన్ను తీర్చి ఆయన నామానికి మహిమార్థమై నిలబెట్టాడు దేవునికి స్తోత్రం ఏమంటారు మీరు ఎందుకంటే ఈ రోజున టీవీకి వర్తమానం ఇవ్వటానికి కూడా ఒక్క 5 పైసలంత శక్తి లేదు లేకపోయినా ఆయన పని ఆయన ఓపుకనిచ్చి ఓపుకున్నంత వరకు పరిగెత్తాలి ఓపుకున్నంత వరకు శక్తి లోపం లేకుండా చేయాలి ఆయన పని
ఇంకా బయటికి వెళ్తే 100 మంది చూస్తారు కదా మీరు వస్తే నా దగ్గరికి ఒక 50 మంది కాదు 20 మంది వస్తారు ఆ మీ ద్వారా మీరు వెళ్ళిపోతే 20 మంది తెలిపోయారు ఆ ఇంకొక 100 మందికి వాక్యం చెప్పగలను ఈ విధంగా అని నేను అప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశా నేను దేవునికి స్తోత్రం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఆ వాళ్ళు వెళ్ళిపోయిన కారణం నుంచి నేను ఇంకా యేసయ్య పనిని కల్పించుకొని ఆయన మహిమార్థమై పని చేయాలి ఒకరికి ఎవరికి మనుషులకి తలవంచేది కాదు ఇది దేవునికి మాత్రమే మహిమ తెచ్చే పని ఇది అని నేను నా హృదయములో ఎన్నిక చేసుకొని ప్రభు కొరకు ముందుకు వచ్చాను తప్పకోకుండా ఆయన పిల్లలు ఎంతమందో ఫోన్ చేసి ఆ ఓదార్చే మాటలు చెప్పించుకుంటున్నారు దేవునికి స్తోత్రము కలుగును గాక అందుకని ఆయన అంటున్నాడు కదా శరీరమునకు ఋణస్థులమే కాము చదివాం కదమ్మా చదువు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదరు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము దేవునికి స్తోత్రం ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు మనం అంటామంట నేను గనక ప్రార్థన చేస్తానయ్యా నేను చేస్తే 2 గంటలు చేస్తానయ్యా ఈ గుడికి వెళ్తే నేను వెళ్ళిపోతే మనుషులు ఉండట్టు ఉండదని మనం అతిశయిస్తావేమో కానీ మన ప్రభు చెబుతున్నాడు కదా ప్రభు ఆత్మ దత్తపుత్ర ఆత్మను ఇచ్చి అమ్మా మీ అందరికి చెబుతున్నాడు ఈ రోజు వింటునారా వినవారందరూ చెవులు గ్రహించాలని మనవి ఆయన అంటున్నాడు కదా ఆత్మ చేత శరీర క్రియలు చంపినడల జీవించేదము ఒక మాట ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి మొదటి మాట రెండవ మాట ఏమంటున్నాడు దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడుదురో ఆ దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు వారందరూ దేవుని కుమారులై ఉందురు దేవునికి స్తోత్రం ఈ మొదటి మాట రెండవ మాట ఆత్మ చేత నడిపించబడాలంటే జీవితానికి ఒక జీవం నీలో నాటింపు చేసాడు ఆ తర్వాత ఎవరు కుమారులై ఉంటారు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారే దేవుని కుమారులు అనబడుదురు రెండవ ఆధిక్యత ఒకటి జీవించుట రెండవది కుమారులుగా అనుగ్రహము పొందుట మూడవది చెబుతున్నాడు చూడు ఏలయనగా మరలా భయపడుటకు మధ్యలో ఎప్పుడప్పుడు ఏమన్నా రోగం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు పోతానేమో ఉండనేమో భూమి మీద ఒకవేళ ఈ పంటలు అనుభవించనేమో ఈ పొలాలు అనుభవించినేమో ఆస్తులు ఉండవు వాళ్ళకి ఎన్ని ఆశలు ధనాపేక్ష గల వాడు పరలోకం చేరపోట కారణం ఏంటి వాడు మనస్సు వాడు ఆత్మ వాడితో లేదు ధనం మీద డబ్బు మీద ఆస్తుల మీద ఉంది అందుకని నీ దేహము దేనితో నిండి ఉంటే దానితో నిండి ఉంది ధనముతో ధనాపేక్ష ఉందా నీ హృదయం అంతా ధనాపేక్షే అందుకని నీ హృదయం దేనితో నిండి ఉంది అని అడుగుతూ ఈ మాట అంటున్నాడు కదా దాస్యపు ఆత్మను పొందలేదు కుమారత్వము కలిగిన ఆత్మనే నీకు ఇచ్చాను దేవునికి స్తోత్రం ఏ ఆత్మని ఇచ్చాడు ఈరోజు మనం దాన్ని అర్థం చేసుకొని ఏ ఆత్మ పొందుకున్నావు నీవు నేను టాలెంట్ చేసుకోవాలి దేవుని దగ్గర అర్థం చేసుకోవాలి నిజంగా ప్రభువా నాలో కుమారత్వము కలిగిన ఆత్మ ఉందా నాలో దేవుని శక్తిని పొందుకున్నానా ఒకవేళ లేకపోతే దాస్యం అనే కాడి కింద ఉన్నానా మరలా భయం ఎందుకు వస్తుంది మరలా పిరికి ఎందుకు వస్తుంది నాలో పిరికి ధనం కలిగిన ఆత్మ ఎందుకు వస్తుందంటే దాస్యం అనే కాడి కింద ఉన్నావు అని ఖచ్చితంగా వాక్యం తేటగా చెబుతా ఉన్నాడు దాస్యం అనే కాడి కింద ఉంటే ఖచ్చితంగా పిరికితనం రావచ్చు వ్యాధి వచ్చినప్పుడు భయం రావచ్చు ఒకవేళ చచ్చిపోతానేమో ఇక నాకు రోజులు లేవేమో బతకనేమో ఇవన్నీ అనుభవించనేమో అని ఏడవచ్చు ఒకవేళ నా భార్యకి కాకుండా పోతానని ఏడవచ్చు ఒకవేళ నా బిడ్డలకి నేను కాకుండా పోతానని ఏడవచ్చు ఎవడైనా ఏడిస్తే ఎవడైనా దుఃఖపడితే దేవుని కలిగిన వాడు దేవా ఈ భార్య పోయి భూమి మీద విడిచిపెడతాం భర్తను విడిచిపెడతాం అంటున్నాడు కదా ఒకవేళ అందరినీ విడిచిపెట్టి వెళ్తాం కానీ నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది
నేను ఏ దారిలోకుండి వెళ్తున్నాను అని పసి కట్టుకోవాలి గాని అయ్యో నా పిల్లల్ని విడిచి పెడుతున్నాను ఏడవకూడదు ఎంత మందిని విడిచి పెట్టి వెళ్తున్నా ఇంత ఇల్లు విడిచి పెట్టి వెళ్తున్నా ఇంత పొలం విడిచి పెట్టి వెళ్తున్నా ఇంత సంపద విడిచి పెట్టి వెళ్తున్నానని ఏడవకూడదు ఒకవేళ అలాగే ఏడిచినట్టయితే వాడు దేవుని ఆత్మశక్తితో నింపబడలేదు ఇవన్నీ ఈ వైభవాలను దేవుడే ఇచ్చాడు ఏ పన్నాడు కదా ఒక్క మాట చెప్తాను నేను ఆయన గురించి ఆయనే ఇచ్చాడమ్మా ఆయనే తీసుకుంటున్నాడు మనం వచ్చినప్పుడు వస్తాయేమన్నా తెచ్చామా వెళ్తాయేమన్నా తీసుకెళ్తామా అన్నాడా లేదా భార్యతో అన్నాడు ఖచ్చితంగా అన్నీ ఉండి అనుసరిస్తా అనుభవిస్తా ఉంటే అప్పుడు దేవుని కలిగి ఉండట అమ్మా దూషించమంటున్నావే ద్వేషించమంటున్నావే ఒకసారి దూషించి సావరాదు అంటున్నావే మూర్ఖురాలన్నట్టు అనుభాక అన్నాడమ్మా ఎంత గొప్ప మాట మనం వింటున్నాం ఎంత గొప్ప మాట విని కూడా ఇంకా దేని కొరకు ఎదురు చూడాలి మనం దేని వైపు చూడకూడదు కలిగితే ఆయన కలిగి ఆయన రాజ్యమును కలిగి ఆయన చిత్తం వెలిగి నడవాలి ఆయన చిత్తం వెలిగి నడవాలి ఆయన కృపలో ఎదగాలి ఆయన రాజ్యమే వెతకాలి ఎందుకంటే నేను వెళ్తూ ఉన్నాను రెండే దారులు ఉన్నాయి ఒకడానికి ఒకటి పరలోకానికి ఈ రెండు దారుల్లో ఏ దారి కావాలో వెతుకు మానవా అంటున్నాడు దేవుడు ఏ దారి కావాలో మనకి అయితే నువ్వు బ్రతుకుండగనే ఆ దారిని నువ్వు ఎన్నిక చేసుకో నువ్వు చనిపోక ముందే ఆ దారిని నీ హృదయంలో ఎన్నిక చేసుకో ఎన్నుకో నేను వెళ్తుందే పరలోకం నేను వెళ్తుందే ప్రభు సన్నిధికి నిశ్చయత చేసుకుంటే ఈ కీళ్ళ కోసం ఏడవబాకు వాళ్ళ కోసం ఏడవబాకు డబ్బు చూసి ధనం చూస్తే ఆస్తి చూసి ఏడవబాకు అవన్నీ మన వస్తా తేలేదు మనకు దేవుడిచ్చాడు మళ్ళీ అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఆయన కొరకే ఆయన రాజ్యం కొరకే మనం కష్టపడి ఆయన రాజ్యం కొరకే కన్ను ముయ్యాలి ఆయన రాజ్యం కొరకే మనం మన తనవు సాధించాలి దేవదాసయ్య గారి పాటలు మనం గమనించాం చాలాసార్లు పెదవులు అమ్మాడు దేవుడికి స్వరం అమ్మాడు దేవుడికి నాలుగు నమ్మాడు దేవుడికి అవునా కాదా ఏమంటున్నాడు మరియు పెదవులివిగో మహనీయమైనని పరిశుద్ధ వార్తను పరిపూర్ణముగా నింపు అని పాడుతున్నాడు పెదవులతో ఆయన పాటలు పాడాలన్నా స్తుతించాలన్నా ఆయన గణపరచాలన్నా ఆయన కృపే కదా పెదవులు నమ్ముతున్నాను అయ్యా నీకు స్వరం ఇదిగో కొనుక్కో నీ పాటలో నా స్వరముతో పాడనిమో అంటున్నాడు నీ స్వరాన్ని ఎవరు కందావు ఎవరు స్వరమైనా నేను వినలేకపోతే ఉండలేకపోతున్నాను అని ప్రేమికులు మాట్లాడుకునే మాటలు కూడా ఉండయి ఉండయా లేవా ఖచ్చితంగా అది మనుషుల ప్రేమ సాతాను ప్రేమ శరీర ప్రేమ దేవుని ప్రేమ ఎలాంటిది దైవజనుడైన దేవదాసయ్య గారు అంటున్నాడు నా స్వరమిదిగో కొనుక్కో నీ పాటలు నిరతము పాడనిమ్ము నా పెదవులివిగో నీ మహిమ కలిగిన వార్తను చెప్పటానికి వాడుకో ఆ దాసుడు దేవునికి అమ్మేశాడు సర్వస్వం సమస్తము వదిలేసినవాడు అంటున్నాడు వెండి పసిడి ఇవిగో వీసమైనను నాకై ఉండవలెనని కోరాను వెండొద్దు బంగారం వద్దు ఈ వేస్తమంత కూడా అక్కర్లేదు నాకు అని తోసేశాడు మనం ఒకవేళ నేను నాలాంటి వాడు నేను తోసేసాను కానీ మా పిల్లలకు కావాలని కొన్నాను తెలుసా ఏం చేశాను అమ్మా నా మా అమ్మాయికి అది కొనవా మా అమ్మాయికి ఇది కొనవా అంటే కొనిపెట్టా నేను నేను తోసేయలా దేవదాసయ్య గారు తోసేసాడు సాంతం పూర్తిగా తోసేసాడు ఆయనే గొప్ప కాదా ఆయనే గొప్ప మనకంటే అందుకే ఆయన అంటున్నాడు ఇంకా ముందుకు వెళ్దాం అమ్మా చూడు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి పొందితిరి ఆత్మ కలిగిన వారమై ఆ ఆత్మ కలిగిన వారమై మనము మనము అబ్బా తండ్రి అని అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మొరపెట్టుచున్నాం మనము దేవుని పిల్లలమని అబ్బా తండ్రి అని మొరపెట్టేది ఎవరు ఇప్పుడు మనం విందాం ఎవరు మొరపెట్టేది నేను ప్రార్థన చేశా నేను పాటలు పాడగలిగా నేను మోకరిల్లి రెండు గంటలు చేశా అని చెప్పుకొని మనం అతిశయించుకోవటానికి కాదు
మన ప్రభువైన దేవుని ఆత్మ మనలో ఉండి అబ్బా తండ్రి అని మొరపెట్టేలాగా చేసిందంట. దేవునికి స్తోత్రం. ఏ క్షణం పని చేస్తున్నా, ఏ క్షణములో ఎంతమందిలో మాట్లాడినా మన ఆత్మ అబ్బా తండ్రి ఇక్కడ నేను నలుగురిలో ఉన్నానయ్యా, నలుగురిలో ఈ మాటల్లో పడిపోకుండా కాపాడయ్యా అనేది అబ్బా తండ్రి అని మొరపెట్టేలాగా చేసింది దేవుని ఆత్మ. అదే దేవుని కృప, దేవుని శక్తి, దేవుని యొక్క ఆధీనములో మనం ఉండట్టు మన ఆత్మ మనతో చెబుతుంది. తప్పుకోకుండా విజయం చూడబోతున్నాం, ఆయన కృప మనకు దొరుకుతుంది. అట్టి నమ్మక కలిగి విశ్వాసముతో ఎంతమంది ముందుకు సాగిపోతారో, ఎంతమంది ఆయన మీద ఆనుకుంటారో, ఎంతమంది ఆయన వాక్యం కొరకు చోటు చేసుకొని ఎదురు చూస్తారో. ఎప్పుడు ఆయన కొరకు నేను కూర్చొని బైబిల్ చదవాలి, ఎప్పుడు నేను మోకరిల్లాలి, ఎప్పుడు వీళ్ళందరూ నా ఎదుటిన్న వారందరూ పక్కకి వెళ్ళిపోవాలి, నేను ఎప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలి, నేను ప్రభుతో కలుసుకోవాలని ఆశ కలిగి దప్పి కలిగి ఎంతమంది ఉంటారో అట్టి వారందరూ ధన్యుల కుదురుగాక. అట్టి కృప దేవుడు వారికి దయచేయును గాక. ఆయన అంటున్నాడు కదా, మరింకొక మాట చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అబ్బా దేవునికి స్తోత్రం. మనము పిల్లలమైతే వారసులము, వారసులము అనగా అనగా దేవుని వారసులము, దేవుని వారసులము. దేవునికి స్తోత్రం. అబ్బా తండ్రి అని మొరపెట్టేలాగా చేశాడు. ఆత్మ మనకే తేటగా చెబుతుందంట, మనం దేవుడు పిల్లలమా కాదా అని ఆత్మ చెప్పుద్దట. నాలో చెడు కార్యములు ఉన్నప్పుడు ఆ చెడు కార్యముల ద్వారా నేను దేవుని బిడ్డను కాదు దెయ్యం బిడ్డలాగా ఉన్నాను అని చెప్పుద్దట. అంటే మనం బ్రతుకుండగానే మనం ఏది గ్రాంటెడ్ చేస్తున్నామో, ఏ వైపు మనము ఆమోద ముద్ర ఎత్తనమో, మనం పాపానికి ముద్ర ఎత్తనమా, పరిశుద్ధతకు ముద్ర ఎత్తనమా, ఆత్మకు ముద్ర ఎత్తనమా, శరీరేచ్ఛలకు ముద్ర ఎత్తనమా, మనం తప్పుకోకుండా పరిశీలన చేసుకునే అవకాశం దేవుడిచ్చాడు. ఈ అవకాశంలో ఉన్నంత లోపే మనం పరిశీలనగా చూసుకొని మన పాపములు ఒప్పుకొని మన వృద్ధి అనే పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు మనుషుల కొరకే నువ్వు ప్రాధేయపడుతున్నావేమో, మనుషుల వైపే చూస్తున్నావేమో, అయితే ఆయన ఒప్పుకుంటలేదు, ఆయన నీ మాట వింటలేదు, ఇక ఆయన నీ మొర ఆలకించటలేదు. ఎందుకంటే మనుషుల వైపే చూస్తున్నావు, మనుషుల కొరకే చోటిస్తున్నావు, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వలేదు. సమయం ఉంటే వ్యర్థంగా కాలయాపన చేస్తున్నావు, మంచములో పడి ఉండి వ్యర్థంగా కాలయాపన చేస్తున్నావు. సోమరి ఉతక మీద తలుపు తిరుగు రీతిగా నువ్వు మంచం మీద తిరుగులాడుతున్నావు. జాగ్రత్త, ఇప్పటికైనా సోమరితనాన్ని విడిచి ముందుకు లే. ఇప్పుడు నా ఆత్మ సంగతి ఏంటో గ్రహించి నువ్వు మేలుకో అని దేవుడు ఈరోజే మేలుకోగలిగిన ఆత్మతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ కొలుపుతున్నాడు, కుప్పురు కొలుపుతున్నాడు, లేవనెత్తుతున్నాడు. ఇట్టి దేవుడు పిల్లలు ఎవరైతే ఆయన పిల్లలు అనబడతారో అందరూనా? ఈ వాక్యానుసారంగా చూస్తే అందరూ కాదు, తప్పుకోకుండా ఆయన పిల్లలని. మనము పిల్లలమైతే వారసులము, పిల్లలమైతే మనకి మనమే దేవుని పిల్లలైతే ఆయనకి మనం వారసులము, ఆయన రాజ్యానికే హక్కుదారులము. అట్టి కృప ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు రాజా. ఏమిచ్చి నీ రుణము తీర్చలేని వారం, నీ ప్రేమకు వేల కట్టలేని వారం, నీ సన్నిధి మాతో ఉంచి నీ నామగణతలు హెచ్చించమని వినుచున్న కృపావాక్యం వింటున్న పిల్లలు ఇంకా అనేక మంది ఎంతమంది వింటున్నారో వారందరి హృదయములు నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయపడమని, మీ ఆత్మశక్తి వారికి అనుగ్రహం దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.